హలో అండి, ఈరోజు వీడియోలో నేను నా నార్మల్ మిషన్ కోసం మోటార్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి షీలా కంపెనీ తీసుకున్నాను. నా మిషన్ కూడా షీలా కంపెనీ అన్నమాట. కాబట్టి షీలా బాగుంటుంది అన్నారు షాప్ వాళ్ళు, అందుకు షీలానే తీసుకున్నానండి. నేను సామ్రాట్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ సామ్రాట్ కన్నా షీలా బెస్ట్ అన్నారు. అంటే ఈ నా మిషన్కి సెట్ అవుతుంది షీలా అన్నారు, కాబట్టి షీలా తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు మీకు ప్యాకింగ్ ఎలా వచ్చింది, ఏమేమి టూల్స్ వచ్చాయి, ఏంటి అనేది చూపిస్తాను. అలాగే ప్రైస్ ఎంత పడింది కూడా చెప్తాను. అలాగే నేను ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి వీడియో అనేది. ఓకే అండి, ఇంకా ఫస్ట్ అయితే ఇదండి షీలా కంపెనీ అన్నమాట. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. పైన మనకి ఇలా ధర్మకోల్ షీట్తో కవర్ చేశారు. ఫస్ట్ అన్నీ తీసి చూసానండి నేను. ఇది వచ్చేసి మనకి ఫుట్ ప్యాడల్ అన్నమాట. ఇలా మనము దీని మీద కాల్ వేసి ప్రెస్ చేస్తాం కదా, ఇలా మనం ఇలా పెట్టుకోవాలి కాల్ అనేది. దీనికి అటాచ్ అయ్యి రెండు వైర్స్ ఇస్తారండి. ఇది వచ్చేసి మనము మోటార్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకు వచ్చేసి మన ప్లగ్ పాయింట్కి పెట్టుకోవాలి. ఇది ఫుట్ పెడల్ అన్నమాట. ఇది 100% కాపర్ అని ఉంది. లోపల వచ్చేసి ఇంకేమేమి టూల్స్ వచ్చే చూపిస్తాను. ఇది వచ్చేసి బెల్ట్ అన్నమాట. అంటే మనకి మన మోటార్కి అలాగే మన వీల్కి అటాచ్ అయి ఉంటుంది. ఇదైతే ఫిక్స్ చేసినప్పుడు కూడా మీకు వీడియో చూపిస్తానండి. ఇది ఫిక్స్ చేయడం కొంచెం మనకి తెలియదు కాబట్టి ప్రొఫెషనల్స్ అయితే ఫిక్స్ చేయాలి, బిగించాలి. వాళ్ళు బిగించేటప్పుడు తర్వాత ఎలా యూజ్ అవుతుంది, ఎలా ఉంది స్పీడ్ అనేది కూడా మీకు ముందు వీడియోస్లో చూపిస్తానండి. ఫాస్ట్గా ఉందా ఏంటి, బెస్టా కాదా అనేది మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇది వచ్చేసి బెల్ట్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇందులో స్టాండ్, అలాగే స్క్రూస్, స్ప్రింగ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ మోటార్ వచ్చేసి ఇంకా ఇదే అన్నమాట. చాలా వెయిట్ ఉందండి. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కదా. ఇది మన ఫుట్ పెడల్ ఉంది కదండి, ఇందాక చూపించాను. దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. చాలా వెయిట్ ఉంది. యూజ్ చేసాక ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి షీలా కంపెనీ. నేనైతే ఆన్లైన్లో తీసుకోలేదండి. చూడండి ఇక్కడ మనకి ఇందులో ఉన్న పవర్ అంతా కూడా చూపిస్తున్నారు. వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదండి. చూడండి ఇవన్నీ స్పీడు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ప్రైస్ వచ్చేసి ఈ బాక్స్ మీద మనకి 2050 రూపాయలు ఉంది. కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి మనం తీసుకున్నాం కాబట్టి షాప్లో వచ్చేసి 1700కి ఇచ్చారండి. దీని ప్రైస్ వచ్చేసి 1700 అన్నమాట. తర్వాత వారంటీ కూడా ఉంది. గ్యారంటీ అంటే వారంటీ వచ్చేసి 1 ఇయర్ ఉందనుకుంటా. 1 ఇయర్ అండి. 1 ఇయర్ దేనికి అనుకుంటున్నారు, జస్ట్ మోటార్ మాత్రమే వారంటీ ఇచ్చారు. మోటార్ పోయినట్లయితే వాళ్ళు బాగు చేస్తారనమాట 1 ఇయర్ లోపు. అలాగే ఫుట్ పెడల్కి వారంటీ లేదు. ఇది పోతే వాళ్ళు ఏం చేయలేరనమాట, మనీ తీసుకుని మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారు కావాలంటే. దీనికైతే ఫ్రీగా చేస్తారనమాట 1 ఇయర్ లోపు. అది ఆ షాప్లో తీసుకున్నమాట, ఆన్లైన్ కాదండి. 1700 పడింది. ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా ఇది ఫిక్స్ చేశాక ఎలా పనిచేస్తుంది అనేది మీకు ముందు వీడియోలో చూపిస్తానండి. అన్బాక్సింగ్ అయితే ఇదన్నమాట, మోటార్ యొక్క అన్బాక్సింగ్. నాకైతే ముందు ఎలక్ట్రిక్ మిషన్ ఉందండి, దానికి మోటార్ పెడలు అవన్నీ ఉన్నాయి. అంటే నేను దాన్ని స్టిచ్చింగ్కి వాడట్లేదు, జస్ట్ పీకో అండ్ జిగ్జాగ్ ఇటువంటి వాటికి యూజ్ చేస్తున్నాను. నార్మల్ స్టిచ్ కూడా అవుతుంది దాంట్లో, కాకపోతే దాన్ని పెద్ద యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దాని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు కాబట్టి. నేను స్టిచ్చింగ్ వచ్చేసి నార్మల్ మిషన్తో చేసుకుంటున్నాను కాబట్టి. నార్మల్ మిషన్ మీద ఎక్కువ స్పీడ్గా చేయాలి అంటే నాకు టైం సరిపోవట్లేదు కాబట్టి మోటార్ తీసుకున్నానండి. ఇది ఎలా ఉందనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. అంతేనండి ఈరోజు వీడియో. ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.